చివరికి కేవలం ఆనందుడిగా ఉండేది ఎవరు? తాను. విషయానందంగా, రూపానందంగా, అలాగే మన సంకల్పానందంగా, భోక్తానందంగా ఉండేది ఉండేట్టుగా ఉపాధులు. ఆ ఉపాధులు ఆ ఆనందంతో మిక్స్ అయి కనిపిస్తాయి. కానీ కేవలం ఆనందంగా ఉన్నవాడు తాను, తృప్తి. చివరికి ఆ వస్తువుతో తృప్తి చెంది ఒక్కసారి కేవలం ఆనందంగా మిగులుతాం. అది ప్రతి విషయంలోనే ఉంటుంది. అది ఏ వస్తువు, ఆ భోజనం చేసిన తర్వాత కూడా అన్న ఆకలి తీరిన తర్వాత తృప్తి, అక్కడితో ఇంక సమాధానం ఉండదు. ఒక రకమైన మోదం ప్రమోదం అనే విషయం ఉండదు. తృప్తి అనే ఒక ఆనందం ఉంటుంది, కేవలం ఆనందం. అటువంటి ఆనంద స్వరూపుడైన అక్షర చైతన్య స్వరూపుడే సర్వాన్ని గ్రహిస్తున్నాడు బుద్ధితోటి, మనస్సుతోటి, ఇంద్రియం చేత. కానీ అతన్ని ఇవి గ్రహించలేవు, ఇందులో అట్లా చేతనం లేదు. అతను వదిలితే చేతనం లేదు. అతనే ఆ నాలుగు అయ్యి ఉన్నాడు కాబట్టి చేతనవంతంగా తోస్తున్నాయి. స్వతహాగా ఆ నాలుగు లేవు, ఉన్నట్టుగా తోచినప్పుడు కూడా జడం. తోచే సమకాలంలో కూడా ఆ చేతనుడే నాలుగుగా కనిపిస్తున్నాడు అనేది ఇక్కడ అర్థం. ఒకసారి ఆపు. నెక్స్ట్, అక్షరము అనేది ప్రధానము కాదు, మరొకటి కూడా కాదు అనేది హెడ్డింగ్. అంటే చేతనమై ఉన్నాడు, ఆ చేతనము ప్రధానం కాదు చెప్తున్నాడు 89వ టాపిక్. కించ నాణ్యత్ అత అస్మాత్ అక్షరాత్ అస్తి నాస్తి కించిత్ ద్రష్టృ దర్శన క్రియాకర్తృ. ఇంతే కాకుండా ఈ అక్షరం, ఈ అక్షరము కంటే వేరుగా మరొకటి చూచుట అనే క్రియను చేసేది లేదు. ఈ అక్షరుడే చూచుట అని క్రియను చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు. కానీ అక్షరుడు కంట వేరుగా చూచుటాని క్రియను చేసేవాడు వేరుగా లేడు ఇక్కడ చెప్తున్నాడు. మనం చెప్పిందంతా ఇక్కడికి విడదీసి వస్తుంది. చూచుటాని క్రియ వేరొకటి చేసేది లేదు, అక్షరుడే ఇక్కడ చూచుటాని క్రియను చేస్తున్నాడు. అక్షరం కంట మరొకటి చూచేది లేదు అని అర్థం. ఇక్కడ చూచేది లేదు. ఏతదేవ అక్షరం దర్శన క్రియాకర్తృ సర్వత్ర అంతటా చూచుట అనే క్రియను చేసేది ఈ అక్షర స్వరూపమైన ఈ ఆత్మయే. అంతటా చూచుట అనే క్రియను చేసేది ఈ అక్షర స్వరూపుడైన ఈ ఆత్మయే. ఎంత అద్భుతమైన విషయం! ఒక చూచుట అని దాన్ని తీసుకుంటే చూపు ఎన్ని రకాలుగా ఉంటుంది విచారించాలి కదా. చూపు ఎన్ని రకాలుగా ఉంటుంది? కంటితో చూచేది, మనసుతో చూచేది, భావన చేత చూసేది, బుద్ధితో చూచేది. చూపు ఇన్ని రకాలుగా ఉంటుంది కదా. కంటితో చూచేది ఇక్కడ నుంచి అక్కడ కొండ వరకు చూడగలం. కొండ ఆవతలు చూడగలమా? కొండ ఆవతలు చూడాలంటే ఏది ఉపయోగించాలి? మనస్సుతో చూడాలి కదా, మనసుతో చూడాలి. మనసుకు కూడా అందని చూపు ఉంది. లోకాలు, లోకాంతరాలు, ఎన్నెన్నో నక్షత్ర మండలాలు, వాటి యొక్క విజ్ఞానము, అదంతా చూడాలంటే ఈ చూపుతో చూడాలి, బుద్ధి అనే చూపుతో చూడాలి కదా, చూడాలి. ఇప్పుడు శరీరం అంతటినీ చూడాలి అంటే, ఇప్పుడు నేను ఉన్నాను లేదంటే కన్ను, చేతులు ఇవన్నీ ఇలా అలా చూస్తాం. వెనుక భాగం చూడాలి అంటే, వీపు భాగం, పెర్రలు, వెనుక భాగం చూడాలి అంటే ఈ చూపు సెట్ అవుతుందా, వెనక తిరుగుతుందా? ఏంటి ఉండాలి? నేను అనేవాడు ఉండాలి. బుద్ధి ఉన్నా సరిపోదు కదా. నేను అనేవాడు ఉంటే అహం వెనక చూపు అవుతుంది. ఇన్ని చూపులకి ఒకే చూపు చైతన్యం ఉండాలి. చైతన్యం లేకుండా నేను యొక్క చూపు ఎలా వస్తుంది? మనసు యొక్క చూపు ఎలా వస్తుంది? బుద్ధి యొక్క చూపు ఎలా వస్తుంది? కంటి చూపు ఎలా వస్తుంది? వీటన్నిటికీ చైతన్యమే కదా ఆధారం. ఆ చైతన్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ అది ఎరుకుపరుస్తుంది.
కానీ ఇవన్నీ కూడా ఆ చైతన్యాన్ని ఎరుకపరచలేవు. బాగుందా? చైతన్యాన్ని ఎరుకపరచలేవు. అంతటా చూచుట అనే క్రియని చేసేది ఆ అక్షరమే, ఆ చైతన్య స్వరూపమే. అందువల్ల ఇక్కడ ప్రధానము కర్తృ అనే సాంఖ్యుల యొక్క మతం. ప్రధానమే కర్తృ, అది సాంఖ్యుల యొక్క మతం. అది మతమైనా మతమైనా ఆవిడ ఏమంటారు, ప్రధానము కర్త జీవుడు భోక్త అని అంటారు కదా. అందులో ప్రధానమే కర్తృ అని అంటారు వాళ్ళు. అది సాంఖ్యుల మతం. ఆ వాళ్ళ మతమైన జీవుడు కన్ను అనే మీమాంసకులు, జీవుడు కర్తృ అని మీమాంసకులు చెప్తారు, ప్రధానము కర్తృ అని సాంఖ్యులు చెప్తారు, జీవుడు కర్తృ అని మీమాంసకులు చెప్తాడు. అంతే కదా, జీవుడు కర్త భోక్త జీవుడే అని మీమాంసకులు అంటున్నారు. కన్విస్టులు, కన్విస్టులు కర్త కాబట్టే తండ్రి చచ్చినా అమ్మ చచ్చినా పిల్లలు చచ్చినా ఎవరు చచ్చినా కర్తృత్వాన్ని వహిస్తారు. ఇంకా అది చెప్తే కరెక్ట్ కనెక్టివిటీ అయిపోతుంది. అంతే కదా, కర్తృత్వాన్ని వహిస్తారు వీళ్ళు మీమాంసకులు, కర్మిష్ఠులు అది చెప్తారు. ప్రధానం అంటే ప్రకృతే కర్తృ అని సాంఖ్యులు చెప్తారు. సామాన్య మతము ఇవి ఇవన్నీ కూడా సామాన్య జన మతం, అది సరికాదు. ఇక్కడ అంతటా అన్నాడు, ఇక్కడ ఏతదేవ అక్షం దర్శన క్రియ కర్తృ సర్వత్రా అన్నాడు. సర్వత్ర అంటే అంతటా. ఇక్కడ అంతటా అని అన్నాడుగా మాట, దాని గురించి చెప్పాను. అంతటా అనే దానికి అర్థం ఏమిటి, సర్వశరీరములు అని అర్థం. అంతే కదా, సర్వశరీరం, అందుకని శరీరాన్ని పెట్టుకుని చెప్పాను ఏదైతే అక్కడ చూస్తున్నా, సర్వశరీరములు అని అర్థం. ఎందువల్లంటే తథా నాణ్యత్ అతోస్తి శ్రోతృ, అదేవిధంగా దీనికంటా వేరుగా మరొకటి వినేది లేదు. దీనికంటా వేరుగా మరొకటి వినేది లేదు. అంటే తానే వినేది, ఎందుకంటే చెవికి కూడా అందని శబ్దాలు తన చైతన్యం చేత తెలియబడతాయి కదా. చెవికి కూడా తెలియని ఇది నిద్రలో తెలుస్తాయి, స్వప్నంలో కూడా తెలుసుకుంటాము కదా. ఎన్నెన్నో బయట శబ్దాలు ఒకసారి గుర్తుకు వస్తాయి, అవన్నీ చెవికి సంబంధించినవి కాదు కదా. ఆ చైతన్యం ఎరుక. తదేవాక్షరం శ్రోతృ సర్వత్ర, ఆ అక్షరమే సకల ప్రాణులలో వినేది, అంటే సకల శరీరాలలో వినేది ఆ అక్షరమే. నాణ్యత అతోస్తి మంత్రు, దీనికంటా వేరుగా మరొకటి మననం చేసేది లేదు. తదేవ అక్షరం మంత్రు సర్వత్ర సర్వమనోద్వారేణ, సకల మనస్సుల ద్వారా సకల ప్రాణులు యందు మననము క్రియను చేసేది ఆ అక్షర పరబ్రహ్మమే, ఆ అక్షర చైతన్యమే అని. ఇక్కడ మనస్సులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మనస్సు అన్నాడు కదా, ఇక్కడ మనస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కరణం మాత్రమే. మనస్సులు అవి కేవలం కరణాలు, అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు మాత్రమే అవి. అన్ని మనస్సులకి ఎరుక, అవి కరణాలు మాత్రమే, ఇంద్రియాలు మాత్రమే. అటువంటి అన్ని మనస్సులకి ఎరుకైన ఆత్మచేతనే అవి కలిగినవి అని అర్థం. చైతన్యం కలిగి ఉన్నవి అని అర్థం, కలిగి ఉన్నవి అన్నది. ఇక్కడ హెచ్చు కరణాలకు కూడా చైతన్యము ఆత్మ చేతనే, అంటే హెచ్చు అంటే అన్ని కరణాలకి చైతన్యం ఆత్మయే అని టిప్పణి. నాణ్యత్ అతోస్తి విజ్ఞాతృ విజ్ఞాన క్రియాకర్తృ, దీనికంటా వేరుగా మరొకటి తెలియట అనే పనిని క్రియను చేసేవి ఏదీ లేదు. ఇంత అద్భుతంగా వేదమంతుడు ఉంది. ఇక్కడే అద్వైతం తెలియబడాలి, మోక్ష స్వరూపుడు అయిపోవాలి. ఇక్కడ నేను అనడానికి, నాది అనడానికి ఏముంది? ఎందుకంటే ఈ విశ్లేషణ ఇలా చేస్తూ ఉంటే చైతన్యమే ఉన్నది కానీ చైతన్యము కానీ ఇంకొక చైతన్యం లేదు, చైతన్యం కానీ ఇంకొక జడం లేదు.
గోళకములు ఉపాధులు తన్ను అన్నీ ఆ చైతన్యమే అయి ఉన్నది. ఒక చర్మాన్ని తీసుకుందాం అనుకోండి, నకసిక పర్యంతం చర్మాన్ని తీసుకుందాం అనుకోండి, ఆ చైతన్యం ఉంది కాబట్టి చర్మ స్పర్శ తెలుస్తుంది. నకసిక పర్యంతం ఆ చైతన్యం అనేది ఉంది కాబట్టి చర్మం యొక్క స్పర్శ తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి, ఉన్నది చైతన్యమే, అక్కడ చైతన్యమే ఉన్నది. చర్మం అనే తోలు ఏదైతే ఉన్నదో అది కేవలం తోపిక. ఇదలా చైతన్యం అనేది ఎరుకబడదు కాబట్టి, తెలియబడదు కాబట్టి, తెలియబడదు కాబట్టి అది ఒక తోలు, ఒక చర్మంగా తెలియబడుతున్నది. స్పర్శ అనే గుణంతో చర్మంగా తెలియబడుతుంది, కానీ చైతన్యమే, ఆ స్పర్శ గుణంతో చైతన్యమే కనిపిస్తుంది. అట్లా శబ్దస్పర్శ రూప రసగంధాలకి సంబంధించిన ఈ వస్తువులు అవ్వచ్చు, మనస్సు బుద్ధి ఇవ్వవచ్చు, ఇవన్నీ కూడా చైతన్యపు ముద్దయే, చైతన్య స్వరూపమే. చైతన్యం కంటా వేరుగా వస్తువు అక్కడ లేదు. వస్తువు ఎవరికి కనిపిస్తుంది? చైతన్యం కోసం తెలియని వాడికి, ఆ చేతనత్వం యొక్క ఎరుక తత్వాన్ని గుర్తించిన వారికి అది వస్తువుగా కనిపిస్తుంది. ఆ వస్తువుగా కనిపించడం ఏమిటి? అక్కడ వివేకం లేకపోవడం, అజ్ఞానం. ఆ వివేకం లేకుండా పోతే మళ్ళీ అవివేకం చేతనే పుట్టాలి. ఆ వివేకాన్ని దృఢపరుచుకుంటే చైతన్యమే ఉన్నది, అదే నా స్వరూపము, ఆ చైతన్యమే నేనయ్యి ఉన్నాను అనేది గట్టిగా దృఢంగా తెలుసుకున్నాం అనుకోండి, ఇక్కడికిక్కడే వస్తువే లేదు, ఉపాధి అనే వస్తువే లేదు, ఇక్కడ బయట ప్రపంచం అనే వస్తువే వేరుగా లేదు, చైతన్యమే ఉన్నది, వట్టి ఎరుక. ఇదంతా ఎరుక ముద్ద, చైతన్యపు ముద్ద ఉపాధులుగా తోస్తున్నది అనేది వాడికి తెలిస్తే వాడు జ్ఞాని, వాడు జ్ఞాని. అందువల్ల నా చేతనం ప్రధానం అన్యద్వా, అంతేగాని తెలుసుకునేది అచేతనము ప్రధానము అని గాని అచేతనం అని గాని మరొకటి గానే కాదు అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ అక్షరము కంటా వేరైన చేతనమైన అథవా చేతనమైన కర్తూరం ఒకటి లేదు, అక్షరుడు కంటా వేరొక చేతనము లేదు, లేదా చేతనమైన కర్తృ లేడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ సూత్ర భాష 1.3.12 చెప్పాడు, అంటే అక్షరుడు అనే చేతనుడు కంటా వేరే జీవుడు అనే చేతనుడు లేడు అని అర్థం. వేరే జీవుడు అనే చేతనుడు లేడు, అక్షరుడు అనే చేతనుడే ఉన్నాడు. అందువల్ల ఈ చేతనుడే గోళకాల్లోంచి, మనస్సు నుంచి, బుద్ధి నుంచి ఆయనే చైతన్యవంతుడై ఉన్నాడు, ఉపాధులుగా ఆయనే చైతన్యవంతమై తోస్తున్నాడు, ఉపాధులకు తోచే విషయాలుగా ఆయనే చైతన్యవంతంగా తోస్తున్నాడు. అంతేగాని చైతన్యం లోపట ఉండి చేస్తున్నాడు కాదు, లోపట బయట అంతా చైతన్యవంతుడు ఆయనే ఉన్నాడు, ఉన్నాడు. అందువల్ల ఈ రకంగా ఇంతవరకు చెప్పబడింది.